giant self-care 360 degrees. టేస్టింగ్ సాల్ట్ మనకు తెలియకుండా మనం తీసుకునే విషయం. ఇప్పుడు మనం వాడుతున్న టేస్టింగ్ సాల్ట్ అంతా కూడా చైనా నుండి మనం దిగుమతి చేసుకున్నదే. మీకు తెలుసా, ఇది చైనా నుండి దిగుమతి అయినప్పుడు టేస్టింగ్ సాల్ట్ అని కాకుండా ఫెర్టిలైజర్గా మనం దీన్ని దిగుమతి చేసుకుంటున్నాం. ద్రాక్ష తోటల్లో వాడే ఎరువుల రూపంలో భారతదేశంలోకి తీసుకొచ్చి చైనా ఎంత పెద్ద బిజినెస్ మార్కెట్గా ఇండియాను మార్చుకుందో మనకు అర్థమవుతుంది. అయినా ఎందుకు అధికారులు దీనిపై సరైన చర్య తీసుకోవడం లేదు? దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు చైనా మనపై ఎంత పెద్ద విషప్రయోగం చేస్తుందో. అధికారికంగా మన ఆరోగ్యాలు పాడు చేయడానికి మనమే చైనాకు లైసెన్స్ ఇచ్చేశాం. సాధారణంగా మనం వెళ్లే హోటల్స్లో, మనం రోజు చూసే ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్లో కానీ టేస్టింగ్ సాల్ట్ వాడటం వల్లే మన ఇంట్లో కన్నా ఎక్కువ రుచి వస్తుంది. ఇది ఎంత ప్రమాదకరమైనదో తెలిసి కూడా దీనికి బానిసలుగా మారిపోయాం. టేస్టింగ్ సాల్ట్కి ఎంత దూరంగా ఉంటే ఆరోగ్యానికి అంత మంచిది. బీపీ, షుగర్, థైరాయిడ్, పక్షవాతం వంటి ఎన్నో వ్యాధులకి టేస్టింగ్ సాల్ట్ ఒక సాధనంగా పనిచేస్తుంది. మా సబ్స్క్రైబర్స్ అందరికీ ఇదే మా విన్నపం. టేస్టింగ్ సాల్ట్ పేరుతో ఫెర్టిలైజర్స్ రూపంలో చైనా మనపై చిమ్ముతున్న ఈ విషయానికి దయచేసి దూరంగా ఉండి మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం. చిటికడు ఉప్పే కదా అనుకుంటే మన నాలుక రుచిని కోల్పోయి బండబారిపోతుంది. అంతేకాదు, మన శరీరంలో చురుకుదనం పోయి మన మేధోశక్తి కూడా కోల్పోయే ప్రమాదం ఉంది. ఈ డేంజరస్ సాల్ట్కు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. మనం టేస్టింగ్ సాల్ట్ వాడి డ్రాగన్ దేశానికి ఇండైరెక్ట్గా ప్రజల ఆరోగ్యాన్ని బలిస్తూ మన సంపదను చైనాకు దోచిపెట్టే కార్యక్రమం అసలు ఎందుకు చేయాలి? ఇప్పటికే ప్రపంచంలో పలు ప్రాంతాల్లో టేస్టింగ్ సాల్ట్ వల్ల హానికరమని దాన్ని నిషేధించడం కూడా జరిగింది. మీకు ఏమైనా సందేహం ఉంటే గూగుల్లోకి వెళ్ళి టేస్టింగ్ సాల్ట్ ఈజ్ గుడ్ ఆర్ బ్యాడ్ ఫర్ హెల్త్ అని కొట్టండి. ఇట్ కెన్ నెగటివ్లీ ఎఫెక్ట్ యువర్ హెల్త్ అని స్పష్టంగా చెబుతుంది. అయినా కూడా పర్వాలేదనుకుంటే వాడి చచ్చిపోండి. ఇదే మా జైంట్ మీడియా కథనం. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మా జైంట్ మీడియాని సబ్స్క్రైబ్ చేసుకోండి.